ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా ట్రస్ట్ హాస్పిటల్ అధినేత డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ ఐఎంఏ హాల్లో ఆదివారం జరిగిన ఆప్నా 10వ వార్షిక సమావేశంలో ఆయనను సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. నర్సింగ్ హోమ్స్ ఎదుర్కొంటున్న పరిష్కారం కోసం సమావేశం జరిగింది అని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మంచి సహకారం ఉన్నప్పటికీ చిన్న హాస్పిటల్ సమస్యలు ఎదుర్కొంటున్నాయని అన్నారు. వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. శాశ్వత పరిష్కారం లభించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలంటే ప్రభుత్వ సహకారం ఎంతో అవసరమని, కోవిడ్ సమయంలో ప్రజలకు ఎంతో సేవలు అందించామని అన్నారు. అనేక సమస్యల వలన సుమారు 2500 హాస్పిటల్స్ మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వైద్య నిపుణులకు వైద్య శాస్త్రంలో చోటు చేసుకుంటున్న నూతన విధానాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పివి మధుసూదన్ శర్మ, డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ పి ఆదినారాయణ, డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహ నాయక్, నగరంలోని వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ చిన్న హాస్పిటల్స్, చిన్న నర్సింగ్ హోమ్స్ వాళ్ళ యొక్క కష్టాలు అనేక ఉంటాయి. అవన్నీ కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పూర్తిగా సమయం కేటాయించలేదు కాబట్టి ఈ పర్టికులర్ సమస్యలు ఉన్నట్టు వాటికి కేటాయించే నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ పనవుతుంది. మాకు చాలా అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఫైర్ ఎన్ఓసీ కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కానీ, రకరకాల ట్యాక్సులు లైక్ ట్రేడ్ లైసెన్సులు, ఇలాంటి అనేక సమస్యల గురించి మేము ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. ఈ క్రమంలో నెక్స్ట్ బ్రాంచ్ డాక్టర్ కళ్యాణ చక్రవర్తి గారు పదవి తీసుకోబోతున్నారు. ఈ యొక్క ఇప్పుడు నా ప్రెజెంట్ గవర్నమెంట్లో మాకు ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా స్టేట్ గవర్నమెంట్ నుంచి మంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మేము మా పనులన్నీ కూడా ఒకదాని తర్వాత క్రమంగా స్లోగా చేయించుకోగలుగుతున్నాం. దీనికి నేను రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగనే ఇంకా ముందు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సమస్యలను మేము పరిష్కరించుకోవాలనుకుంటున్నాం. మారుతుంది అంటే డాక్టర్ మధుసూదన్ శర్మ గారి దగ్గర నుంచి నేను నెక్స్ట్ ఇయర్ ఏపీ నర్సింగ్ హోమ్ అసోసియేషన్కి, ఏపీ స్టేట్కి ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను. బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేను నా ఉన్న 1 ఇయర్ టర్మ్లోని ఇందాక చెప్పినటువంటి సమస్యల మీద, ఎస్పెషల్లీ బయోమెడికల్ వేస్ట్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఫైర్ మరియు ట్రేడ్ లైసెన్సెస్, వెయిట్స్ అండ్ మెజర్స్తో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇటువంటి అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఒక సొల్యూషన్, పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురావాలన్న ఉద్దేశం అయితే ఉన్నది. అండ్ ఇప్పుడు జనరల్గా ఫిజికల్ మీటింగ్స్ అయినా అవ్వకపోయినా కానీ ప్రతి నెల ఏదో ఒక నిర్దేశమైన తారీఖు కానీ ఒక రోజు కానీ అనుకుని ఆ రోజు ఫిజికల్ మీటింగ్ అయితే ఫిజికల్ మీటింగ్, లేకపోతే ఒక వర్చువల్ మీటింగ్ అయినా కానీ చేయాలని నేను డిసైడ్ చేసుకుని అది మేనేజ్మెంట్ కమిటీలో పెట్టి అప్రూవల్ తీసుకుని అలా ముందుకు వెళ్తాను. సో హోప్ఫుల్లీ నేను ఈ అట్లీస్ట్ ఈ ప్రాబ్లమ్స్కి పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకురాగలుగుతామని నెక్స్ట్ ఇయర్ మా ఉన్న కార్యవర్గం అంతటితోని పర్మనెంట్ సొల్యూషన్స్ డెఫినెట్గా తీసుకురాగలమని అనుకుంటున్నాను. అంటే ఈ లెస్ దాన్ 20 బెడ్స్ ఈ క్లినిక్స్కి మనం ఎప్పటి నుంచి అడుగుతున్నాం. సింగిల్ విండో సర్వీస్ చాలా రూల్స్ను కూడా ఎగ్జామ్స్ ఇస్తే అప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఈజీగా వెళ్ళడానికి అప్రోచ్ ఉంటుంది. కాబట్టి మీరందరూ దయచేసి మీడియా మిత్రులందరూ కూడా ఇది కొంచెం ప్రజల్లో పంపించి, ఏదో అంటే మనం ఈ బ్యారియర్ను బ్రేక్ చేస్తున్న కొద్దీ ఇబ్బందులు మనకే ఎక్కువతాయి. మనం ఇష్టం బ్రేక్ చేద్దాం, దీనికి ఇలాగ రోజు ఇలా డాక్టర్లు అంటే అది మనకే ఎఫెక్ట్, సొసైటీకి ఎఫెక్ట్. కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకొని కొత్తగా వచ్చిన మన అపనా ప్రెసిడెంట్ డైనమిక్గా మేము అందరం కలిసి ఐఎంఏ ప్రెసిడెంట్ కానీ, అపనా ప్రెసిడెంట్ కానీ, జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ, మేము అందరం కలిసి మంచి వైద్యం ప్రజలకు అందేటట్టు అటు గవర్నమెంట్ కూడా కొంచెం డాక్టర్తో కష్టం, డాక్టర్కి తెలుస్తుంది, వేరే వాళ్ళు తెలియడం కొంచెం కష్టం ఉంది, చాలా ఇబ్బంది అది. కాబట్టి ప్రభుత్వం కూడా కొంచెం రూల్స్ని సడలించి వైద్యం, మంచి వైద్యం అందించాలంటే డాక్టర్ని కూడా కన్సిడర్ చేసి ఏదో ఒక అడ్వైజర్ని, ఎవరో మామూలు కాకుండా ఒక డాక్టర్ని అడ్వైజర్గా పెట్టుకుంటే, అలాగే లేకపోతే ఒక డాక్టర్స్ ఎమ్మెల్సీ మా కొత్త నేను అంటే ఒక ఎమ్మెల్సీ డాక్టర్స్కి ఇస్తే ఇటు ప్రభుత్వానికి అటు గవర్నమెంట్కి డాక్టర్స్కి లైజన్గా ఉంటాడు, డెఫినెట్గా మంచి సర్వీస్ అంతైనా మాకు ప్రకారమే నమ్ముకుంది. కాబట్టి మీరు దయచేసి వైద్యులకి మీరు ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలి తప్ప వైద్యులు ఎలా మీరు అది చేస్తున్నది చేస్తున్నట్టే కష్టం. ఎందుకంటే ఆ సర్వీసెస్ కొంచెం మంచివి, నోబుల్ ప్రొఫెషన్ అది. డెఫినెట్గా మా డాక్టర్లు కూడా మేము అదే విధంగా చెప్తుంటాం, మంచిగా చేయండి, మంచిగా ఉండండి అని కూడా చెప్తున్నాం.
కాబట్టి కొత్తగా వచ్చిన మన కళ్యాణ్ చక్రవర్తికి మరొకసారి విషెస్ చెప్తూ ఐఎంఏ తరఫుని ఐ కంగ్రాచులేట్. డెఫినెట్గా ఈ టెన్యూర్లో మేమందరం కలిసి ఈ తాలూకా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం.